మంచి ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది కోటమైసమ్మ గుడి ఇక్కడ మనకు కనిపిస్తుంది గుడి కోటమసమ్మ తల్లి దేవస్థానం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్ నేను లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే వీడియో ఎలా ఉంటుందో ఉండదో తెలియదు కాబట్టి లోపలికి వెళ్ళలేదు మళ్ళీ లోపలికి వెళ్ళి ఇబ్బంది ఏదేమని ఇక్కడే భక్తులందరూ కొబ్బరికాయలు కొట్టి ముడుపులు కట్టేసి దేవతని కోరికలు కోరుతూ ఉంటారు అన్నమాట ఇదే ప్రాంతం చూడండి గుడి చిన్నప్పుడు నేను గుడికి మామూలుగా అందరి దేవుల కోసం అయితే నేనేమో ఆట బొమ్మల కోసం వెళ్ళిపోయింది ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా బొమ్మలు ఆట రోడ్డు బొమ్మల కోసం ఆడుకునే బొమ్మల కోసం బాగా వెళ్ళటం ఇక్కడ చాలా ఫంక్షన్ హాల్స్ పడ్డాయి అన్నమాట చాలా కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్స్ చాలా జరిగాయి కాకపోతే రోడ్డు సింగిల్ వే రోడ్డు ఉంది ఇది ఒక్కటి రోడ్డు ఒకటి టూ వే చేస్తే బాగుంది చాలా సింగిల్ వే ఉందన్నమాట ఇరుకిరుగ్గా ఉంటుంది పక్కనే పార్కింగ్లు అవి ఇక్కడి నుంచి జనాలు పోవడం అట్లా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం ఫ్యూచర్లో డెవలప్ చేస్తుండొచ్చు కొంచెం రోడ్డు పెద్దగా ఉంటే టూ వే రోడ్డు ఉంటే బాగుండేది మళ్ళీ ఒకసారి వెహికల్ ఆపి మీకు క్లియర్గా చూద్దాం అన్నట్టు గుడి దగ్గరికి మళ్ళీ ఇచ్చాను అనమాట ఇవన్నీ ఇదిగోండి చూడండి జనాలు ఇక్కడ ఫంక్షన్స్ జరుగుతున్నాయి బాగా ఫంక్షన్స్ ఫంక్షన్ హాల్ బాగున్నాయి అన్నమాట ఒక 7-8 ఫంక్షన్ హాల్ ఉంటాయి అందువల్ల బాగా ఫంక్షన్స్ జరుగుతున్నాయి అందుకనే ఈ జనాలు కూడా ఆ ఫంక్షన్లకు వచ్చిన వాళ్ళే అలాగే పనులు పని దర్శనం కూడా చేసుకుంటున్నారు అన్నమాట ఇది గుడి బ్యాక్ సైడ్ అక్కడ కనిపించేది మనకి గుడి బ్యాక్ సైడ్ అన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ నాగేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అంటే చిన్న పుట్టలాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ కూడా కోరికలు కోరుతుంటారు ఏమైనా మొక్కలు ఉంటే తీర్చుకుంటారు ప్లస్ అక్కడ పులుపు చెప్పే వాళ్ళు ఉన్నారు ఇవే అన్నమాట అప్పట్లో ఉన్న సత్రాలు చిన్న చిన్న సత్రాలు ఉండేవి ఇన్ని ఫంక్షన్ హాల్స్ ఉండకపోయేదన్నమాట రేకుల షెడ్లే సత్రాలు వాటిలని ఎవరు వచ్చినా కూడా మాలు వంటలు వండుకొని తినేసి వెళ్ళిపోయేది సరిగ్గా ముడుపులు ఎట్లా కట్టారు చెట్టుకి వేప చెట్టుకి ముడుపులు కట్టారు కొద్దిమంది ఉయ్యాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు అట్లా ఎవరు ఏ వరం కావాలో ఆ రకంగా పట్టుకుంటారు అన్నమాట ఇది పరశురామ గుడి ఈ గుడి కూడా దర్శనం చేసుకుంటారు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు ఇక్కడ కూడా కొబ్బరికాయలు ఊరుకుంటారు అన్నమాట గుడి ముందల ఉన్న ప్రాంగణం అన్నమాట